JS Digital Learn మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. వెంటనే మా వీడియోస్ అన్ని కూడా మీకు చేరువే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ పార్ట్ ఇందులో మీకు కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఇంట్రడక్షన్ మొదలైన అంశాలను మీకు అందించడం జరుగుతుంది. సో మిగతా అన్ని సిలబస్ ప్రకారం వీడియోస్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. సో వీడియోలో కంటెంట్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాం. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచండి. ఇక కంటెంట్లోకి వెళ్ళినట్లయితే భారత రాజ్యాంగ పరిషత్ గురించి ఈ వీడియోలో పర్టికులర్ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ఇక కంటెంట్లోకి వెళ్తే మనకు భారత రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకోవాలని మొట్టమొదటిసారిగా 1942లో క్రిప్స్ మిషన్ ప్రతిపాదన చేయడం జరిగింది. తర్వాత క్యాబినెట్ మిషన్ సూచన మేరకు మనము భారత రాజ్యాంగ పరిషత్ను 1946లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో భారత రాజ్యాంగ పరిషత్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. రాజ్యాంగ పరిషత్ మీన్స్ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి లేదా రాయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిషత్ అన్నమాట. సో రాజ్యాంగ పరిషత్కు మన ఇండియా నుండి అంటే అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియా నుండి అదేవిధంగా సంస్థానాల నుంచి స్వదేశీ సంస్థల నుండి ఎలక్షన్స్ నిర్వహించడం జరిగిందనమాట. సో ఎలక్షన్స్ అనేటివి మనకు 1946 జూలై నుండి సెప్టెంబర్ వరకు నిర్వహించడం జరిగింది. తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశం మనకు 1946 డిసెంబర్ 9 నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా వ్యవహరించడం జరిగింది. తర్వాత శాశ్వత అధ్యక్షునిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కావడం జరిగింది 1946 డిసెంబర్ 11. తర్వాత రాజ్యాంగ పరిషత్తులో మనకు మొదటగా 1946 డిసెంబర్ 13 జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ తీర్మానాన్ని ఆమోదించింది 1947 జనవరి 22. ఓకే, నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ 1947 జూలై 22 జాతీయ పతాకాన్ని ఆమోదించడం జరిగింది. సో జాతీయ పతాకాన్ని జూలై 22 1947లో ఆమోదించడం జరిగింది. తర్వాత దీని యొక్క ముసాయిదా కమిటీని కూడా ఏర్పాటు చేశారు రాజ్యాంగ పరిషత్కు. అది 1947 ఆగస్టు 29 ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఆమోదించడం జరిగింది. సో చివరిసారిగా ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశం 1950 జనవరి 24లో నిర్వహించి అందులోనే జాతీయ గీతం జాతీయ గేయాలను కూడా ఆమోదించడం జరిగింది. ఇక మీ అందరికీ తెలుసు 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు అంటే ఎన్నికల్లో జనాభా ప్రతిపాదికన రాష్ట్రాలు కావచ్చు సంస్థానాలు కావచ్చు ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందన్నమాట. సో ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి 389 మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగిందన్నమాట. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారు 292 మంది, అదేవిధంగా ఇంకా మిగతా స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైనటువంటి సభ్యులు వచ్చేసి 93 మంది. తర్వాత చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యుల సంఖ్య 4. దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య తగ్గింది, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా అనేది డివైడ్ అయింది కాబట్టి. సో పాకిస్తాన్లో ప్రాంతంలో కాక మిగతా మన యొక్క దేశం నుండి సభ్యుల సంఖ్య వచ్చేసి 299కి తగ్గించడం జరిగిందన్నమాట. తర్వాత ఈ 299 మందిలో ఎన్నికైన సభ్యులు వచ్చేసి మనకు 229, తర్వాత ఇంకొక 70 మెంబర్స్ 70 మందిని మనము నామినేట్ చేయడం జరిగిందన్నమాట రాజ్యాంగ పరిషత్కు. తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్కు మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య వచ్చేసి 211 మంది సభ్యులు మొట్టమొదటి సమావేశానికి హాజరు కావడం జరిగింది.
తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్, రాజ్యాంగ రచనకు పూర్తి స్థాయిలో పట్టినటువంటి సమయం వచ్చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 3 సంవత్సరాల కంటే తక్కువ ఇక్కడ చూసుకోవాలి మనము. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగ రచనకు పట్టినటువంటి సమయం అన్నమాట. నెక్స్ట్ అయితే ఈ రాజ్యాంగ పరిషత్ నిర్వహించినటువంటి మొత్తం సమావేశం యొక్క రోజులు చూసుకున్నట్లయితే 165 రోజులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మొత్తం నిర్వహించినటువంటి సమావేశాలు 11 సమావేశాలు. తర్వాత ఈ రాజ్యాంగ పరిశీలనకు పట్టిన సమయం, మళ్ళీ పరిశీలించడానికి తీసుకున్నటువంటి సమయం వచ్చేసి 114 రోజులు. ఈ రాజ్యాంగ రచనకు అయినటువంటి మొత్తం ఖర్చు 64 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. తర్వాత మన రాజ్యాంగాన్ని నిర్మించడానికి చాలా దేశాల రాజ్యాంగాల్ని మనము పరిశీలించడం జరిగింది. దాదాపు 60 రాజ్యాంగాల్ని మనము పరిశీలించి, ఇతర రాజ్యాంగాలను పరిశీలించి మన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకించి రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల సంఖ్య వచ్చేసి 9 మంది మహిళా సభ్యులు ఇందులో మనకు పాల్గొనడం జరిగింది. తర్వాత రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నము అది వచ్చేసి ఏనుగు అండి. సో ఏనుగు అనేది రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నము. తర్వాత మొట్టమొదటిసారి రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి ప్రకరణలు 295, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు ఉండడం జరిగిందన్నమాట. సో ముందుగా అంటే రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు. తర్వాత మనకు ఏ దేశం నుండి ఏ అంశాలను గ్రహించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందన్నది ఇక్కడ మీకు తెలియజెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి వెళ్ళి ఉమ్మడి జాబితా, తర్వాత పీఠికలో వాడినటువంటి భాషను మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. సో ప్రత్యేకించి ప్రాథమిక విధులను మనం రష్యా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఉపరాష్ట్రపతి ఎన్నిక, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి తొలగింపు మొదలైన అంశాలను మనము అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. తర్వాత రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనేది దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి మనము స్వీకరించాము. గణతంత్ర వ్యవస్థ అనేది ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. తర్వాత బలమైన కేంద్ర ప్రభుత్వం, కేంద్రానికి అవశిష్ట అధికారాలు, తర్వాత సమాఖ్య విధానం అనేది కెనడా ప్రభుత్వం నుండి, కెనడా యొక్క రాజ్యాంగం నుండి మనము స్వీకరించడం జరిగింది. తర్వాత ఎక్కువ అంశాలు మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచే స్వీకరించాం. అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1935 నుండే ఎక్కువగా మనం స్వీకరించడం జరిగింది. అవన్నీ కూడా బ్రిటన్ రాజ్యాంగానికి సంబంధించినవే. సో బ్రిటన్ రాజ్యాంగం నుండి మనకు ముఖ్యంగా సమన్యాయ పాలన, ఏక పౌరసత్వం, తర్వాత స్పీకర్ హోదా, విధులు, కేబినెట్ తరహా పార్లమెంటరీ విధానం మొదలైనవి మనము బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించాము. తర్వాత న్యాయ సూత్రాలు, చట్టం నిర్ధారించిన విధానం మొదలైన అంశాలు జపాన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. తర్వాత ముఖ్యమైనది మనకు అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా జర్మనీ రాజ్యాంగం నుండి స్వీకరించాము. తర్వాత ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం, తర్వాత రాష్ట్రపతి ఎన్నిక అనేది ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనము స్వీకరించాము. తర్వాత మ్యాక్సిమం చాలా అంశాలు కూడా భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి సేకరించడం జరిగింది. రాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్లకు విశిష్ట అధికారాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన, ద్విసభ విధానం మొదలైన అంశాలన్నీ కూడా ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి సేకరించడము జరిగిందన్నమాట. తర్వాత ఇక్కడ కొన్ని రాజ్యాంగ పరిషత్ కమిటీలు వేయడం జరిగింది. సో కమిటీ యొక్క అధ్యక్షులను చూసినట్లయితే ముందుగా ప్రాథమిక హక్కుల కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన కమిటీకి కూడా అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. తర్వాత నిబంధనల కమిటీకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. తర్వాత స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. తర్వాత ప్రాథమిక హక్కుల ఉప కమిటీ ఇక్కడ ప్రత్యేకించి చూసుకోవాలి. ఉప కమిటీ వచ్చేసి జేబి కృపలాని. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
సో డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్, తర్వాత ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అస్సాం ప్రాంతాల కమిటీ, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి గోపీనాథ్ బార్డోలి. తర్వాత నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ విధులపైన కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి గణేష్ వాసుదేవ మూలంకర్. తర్వాత సలహా సంఘానికి అధ్యక్షులు వచ్చేసి డాక్టర్ వల్లభాయ్ పటేల్. తర్వాత రాజ్యాంగ పరిశీలన కమిటీకి అధ్యక్షులు వచ్చేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత కేంద్ర అధికారాలు కేంద్ర రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా మైనారిటీ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు వచ్చేసి హెచ్సి ముఖర్జీ. తర్వాత ఆర్థిక అంశాలపైన కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు నళిని రంజన్ సర్కార్ గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క రాజ్యాంగం పైన ప్రముఖులు వారి యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అవి చూసినట్లయితే మనకు భారత రాజ్యాంగాన్ని అర్ధసామాఖ్యగా వివర్ణించింది కేసి వేర్. తర్వాత దీన్ని న్యాయవాదుల స్వర్గం, మన భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని పేర్కొన్నది ఐవర్ జెన్నింగ్. అదేవిధంగా గాడ్విన్ ఆస్టిన్ అనే అతను మన రాజ్యాంగాన్ని సహకార సామాఖ్యగా వర్ణించారు. తర్వాత హెచ్వి కామత్ మన రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చడం జరిగింది. నెక్స్ట్ ఐపి గోయల్ రాజ్యాంగాన్ని సర్దుబాటు సామాఖ్యగా పేర్కొనడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారి కొటేషన్ చూడండి ఇక్కడ, మనకు రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలు పరిచే వారిని నిందించాలి అని ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించడం జరిగింది. ఓకే, సో ఇది అండి మనకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్కి సంబంధించిన వీడియో. మిగతా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.